మన ఏపీ హైకోర్టు ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటున్నాము ఆ సిరీస్లో ఇది సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో చూడడం వల్ల ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను అది చూడండి ఓకే ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈజ్ ద టాప్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కోల్ అంటే భారతదేశంలో బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆప్షన్స్లో ఏమున్నాయంటే జార్ఖండ్ ఉంది ఛత్తీస్గఢ్ ఉంది ఒడిషా ఉంది తెలంగాణ ఉంది వెస్ట్ బెంగాల్ ఉంది రీసెంట్గా మనందరికీ తెలిసింది ఇండియాలో బొగ్గు యొక్క కొరత అనేది వచ్చిందనమాట ఓకే అంటే కోల్ యొక్క స్కేర్ సిటీ సో దానివల్ల ఏంటంటే మన రాష్ట్రాలు చాలా ఇబ్బంది పడటం జరిగింది సో ఆబ్వియస్లీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఈ ఏరియా నుంచి కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యాక్స్ ఆఫ్ ద కేసెస్ ఇది అడుగుతాడు టాప్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ కోల్ అని ఓకే ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఓకే ఇండియాలో బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్ మనం ఏ బేసిస్ మీద ఛత్తీస్గఢ్ని పిక్ చేస్తున్నామంటే కోల్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టన్నమాట కోల్ మినిస్ట్రీ వాళ్ళు రీసెంట్గా ట్వంటీ 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 వన్ యొక్క డేటాను రిలీజ్ చేయడం జరిగింది ఆ డేటాను బేస్ చేసుకుని ఇండియాలో బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్ ఇంకా ఆ డేటాను మనం అనలైజ్ చేసినట్లయితే ఆ డేటా ప్రకారం ఇండియా టోటల్ కోల్ ప్రొడక్షన్ ఏంటంటే అంటే ఇండియాలో టోటల్ ఉత్పత్తి అయిన బొగ్గు అంటే ఏడు వందల పదహారు పాయింట్ సున్నా ఎనిమిది నాలుగు మిలియన్ టన్లు ఓకే రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఇండియా ఉత్పత్తి చేసిన బొగ్గు ఎంతంటే ఏడు వందల పదహారు పాయింట్ సున్నా ఎనిమిది నాలుగు మిలియన్ టన్నులు ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంతో పోలిస్తే టూ పాయింట్ జీరో టూ పర్సెంట్ తక్కువ అనమాట ఓకే టూ పాయింట్ జీరో టూ పర్సెంట్ తక్కువ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఓకే సో ప్రజెంట్ ఉత్పత్తి చేసిన బొగ్గులో ఛత్తీస్గఢ్ మనం టాప్ అనుకుంటున్నాం కదా బట్ ఛత్తీస్గఢ్ ఎంత బొగ్గును ఉత్పత్తి చేసిందంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో నైన్ మిలియన్ టన్స్ బొగ్గుని ఉత్పత్తి చేయడం జరిగింది వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ జీరో నైన్ మిలియన్ టన్స్ ఓకే ఈ పాయింట్ తర్వాత నెంబర్ అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ నెంబర్ అయితే మెయిన్ ఇండియాలో టోటల్ ఉత్పత్తి అయిన బొగ్గు ఎంతంటే ఏడు వందల పదహారు మిలియన్ టన్లు దానిలో ఛత్తీస్గఢ్లో ఉత్పత్తి అయిన బొగ్గు ఎంతంటే నూట యాభై ఎనిమిది మిలియన్ టన్లు ఓకే ఛత్తీస్గఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకుంటున్నాం కదా మరి సెకండ్ థర్డ్ ప్లేస్లో ఏ స్టేట్లు ఉన్నాయని కూడా అడిగే ఛాన్స్ ఉంది సెకండ్ ప్లేస్లో ఒడిషా ఉంది థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఉంది ఓకే బొగ్గు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఏ స్టేట్ ఉందంటే ఛత్తీస్గఢ్ సెకండ్ ప్లేస్లో ఒడిషా థర్డ్ ప్లేస్లో మధ్యప్రదేశ్ ఓకే ఈ డీటెయిల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నియోవైస్ విచ్ గాడ్ ఫర్ టూ ఇయర్ మిషన్ ఎక్స్టెన్షన్ ఈజ్ ద టెలిస్కోప్ ఆఫ్ విచ్ స్పేస్ ఏజెన్సీ ఈ నియోవైజ్ అనే ఒక టెలిస్కోప్ ఉందంట దాన్ని రీసెంట్గా టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారంట దాని సర్వీస్ని ఓకే అది ఏ స్పేస్ ఏజెన్సీకి చెందినదని క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్లో ఇస్రో ఉంది నాసా ఉంది రాస్కామ్స్మోస్ ఉంది జాక్సా ఉంది ఇక్కడ నియోవైజ్ అనే టెలిస్కోపు ఏ స్పేస్ ఏజెన్సీకి చెందిందంటే నాసాకి చెందింది ఓకే నాసా అంటే ఏంటి ఇక్కడ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇది యునైటెడ్ స్టేట్స్కి చెందిన సంస్థ ఓకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందిన సంస్థ నాసా నాసా ఫుల్ ఫామ్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా ఈ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం ఇస్రో అంటే మన అందరికీ తెలిసిందే మన ఇండియాకి చెందిన స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ అనమాట దీని ఫుల్ ఫామ్ ఏంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఓకే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇది ఇండియాకు చెందిన సంస్థ నెక్స్ట్ రాస్ కాస్మోస్ అనేది రష్యాకు చెందిన సంస్థ రష్యాకు చెందిన స్పేస్ రీజన్స్ సారీ స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ అనమాట రాస్ కాస్మోస్ అనేది ఓకే దీనికి ఫుల్ ఫామ్ ఏముండదు ఇది ఒక రష్యన్ వర్డ్ నెక్స్ట్ జాక్సా జాక్సా అనేది జపాన్కి చెందిన స్పేస్ ఏజెన్సీ ఓకే జాక్సా ఫుల్ ఫామ్ వచ్చేసి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఎక్స్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ ఓకే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఇది జపాన్కి చెందిన సంస్థ ఓకే ఇస్రో అంటే ఇండియా నాసా అంటే యూఎస్ రాస్ కాస్మోస్ అంటే రష్యా జాక్స్ అంటే జపాన్ ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక ఆర్గనైజేషన్ ఇచ్చి ఏ కంట్రీకి చెందిన ఏదైనా అడగవచ్చు లేదంటే కంట్రీ నేమ్ ఇచ్చి ఈ కంట్రీకి చెందిన స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పేరు ఏంటని అడగవచ్చు ఓకే నెక్స్ట్ ఈ నియోవైజ్ దగ్గరికి వద్దాం ఈ నియోవైజ్ కూడా ఒక షార్ట్ ఫామ్ అన్నమాట నియోవైజ్ అంటే ఏంటంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోరర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ వైడ్ ఫీల్డ్ ఇన్ఫ్రారెడ్ సర్వే ఎక్స్ప్లోరర్ ఇంకా మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎన్ఇవో ఏంటంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ అంటే ఎత్తకు నియర్ గా వచ్చే ఆబ్జెక్ట్స్ అర్థమవుతుంది కదా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటే ఎత్తకు నియర్గా వచ్చే ఆబ్జెక్ట్స్ చూసే టెలిస్కోప్ అనమాట ఇది మరి ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇక్కడ ఉంది ఇన్ఫ్రారెడ్ ఇన్ఫ్రారెడ్ రేషన్ బేస్ చేసుకుని టెలిస్కోప్ పనిచేస్తుంది అనమాట ఓకే అది దీని నేమ్ యొక్క మీనింగ్ నియర్ ఎత్ ఆబ్జెక్ట్ వైడ్ ఫీల్డ్ ఇన్ ఫ్లారెట్ సర్వే ఎక్స్ప్లోరర్ ఓకే ఇలా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మన ఎత్తకి గా ఏమైనా ఆబ్జెక్ట్స్ వస్తున్నాయి మనం ముందే చూసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాయిడ్స్ కానీ కామెట్స్ కానీ అంటే గ్రహశకలాలు కానీ తోకచుక్కలు కానీ ఇలాంటివి మన ఎత్తకి దగ్గరగా వచ్చినప్పుడు మనకి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది అంటే అవి మన భూమిని డైరెక్ట్గా దీకుంటే మనకి ప్రాబ్లం అనమాట సో అటువంటి సందర్భాల్లో వాటిని వాటి ఉనికిని ముందే గ్రహించడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాటిని డిస్ట్రాజ్ చేయొచ్చు ఏదో రకంగా అడ్డు తొలగించుకోవచ్చు అనమాట సో దట్ మనం సేఫ్గా ఉంటాం సో ఇలా భూమి మీదకి దూసుకొచ్చే గ్రహశకలాలని తోకచుక్కల్ని మనం ముందుగానే గుర్తించడానికి ఉపయోగించే టెలిస్కోప్ పేరు ఏంటంటే నియో వైస్ ఇది ఏ సంస్థ ఆధీనంలో ఉందంటే నాసా యొక్క ఆధీనంలో ఉంటుంది దీని పదవీకాలం ముగిసిందనమాట కాకపోతే ఇంకొక టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు ఎందుకు చేశారంటే బాగానే వర్క్ అవుతుంది కాబట్టి ఓకే ఇంత క్లారిటీ ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఇంత డీటెయిల్స్ చెప్పుకున్నాం కాబట్టి ఇంకొక చిన్న క్లారిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను జన్ అది ఆస్ట్రోనాట్స్ గురించి అనమాట జనరల్గా మనం ఆస్ట్రోనాట్స్ అంటే రోదశ యాత్రికులందరినీ కూడా అంటే స్పేస్లోకి వెళ్ళే అందరి యాత్రికుల్ని కూడా మనం ఆస్ట్రోనాట్స్ అంటాం కాకపోతే యాస్ట్రోనాట్స్ అనేది అమెరికన్ పదం అనమాట ఓకే అంటే అమెరికన్ రోదసి యాత్రికులను మాత్రమే మనం ఆస్ట్రోనాట్స్ అని పిలవాలి మిగతా కంట్రీస్ ఏ కంట్రీగా కంట్రీకి సెపరేట్ నేమ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ రష్యా తీసుకుంటే వాళ్ళని కాస్మోనాట్స్ అంటాం రష్యా రోదసి యాత్రికులు మనం ఆస్ట్రోనాట్స్ అనం కాస్మోనాట్స్ అంటాం ఓకే అమెరికన్స్ అయితే ఆస్ట్రోనాట్స్ రష్యన్స్ అయితే కాస్మోనాట్స్ చైనాకేమో టైకోనాట్స్ అంటాం వాళ్ళని ఓకే చైనా రాజ్య యాత్రికులు మనం టైకోనాట్స్ అంటాం అదేవిధంగా ఇండియాకు చెందిన వాళ్ళని రీసెంట్ స్టేజ్ వరకు కూడా ఆస్ట్రోనాట్స్ అనేది పిలుస్తాం పిలుస్తాం అనమాట మనం కాకపోతే తెలుగులో ఏమంటాం అంటే వాళ్ళని వ్యోమగాములు అంటాం ఇక్కడ అంటే అంతరిక్షం అని అర్థం సంస్కృతి వాడిది సో దాన్ని బేస్ చేసుకుని రీసెంట్గా ఈ ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని ఏమంటున్నారు అంటే వ్యోమోనాట్స్ అంటున్నారు ఓకే ఇండియన్ ఆస్ట్రోనాట్స్కి టెక్నికల్ వాడు ఏంటంటే వ్యోమోనాట్స్ ఓకే ఈ పాయింట్ మీద క్లారిటీ ఉండాలి అమెరికన్స్ అయితే ఆస్ట్రోనాట్స్ రష్యన్స్ అయితే కాస్మోనాట్స్ చైనా అయితే టైకోనాట్స్ ఇండియన్స్ అయితే హ్యూమనాట్స్ ఓకే ఆప్షన్ బేస్ చేసుకుని పెట్టాల్సి ఉంటుంది మీరు నెక్స్ట్ వాల్మీకి నేషనల్ పార్క్ విచ్ ఈజ్ ఇన్ న్యూస్ రీసెంట్లీ ద ఓన్లీ నేషనల్ పార్క్ ఆఫ్ విచ్ స్టేట్ వాల్మీకి నేషనల్ పార్క్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉందంట ఇది ఏదో ఒక రాష్ట్రం యొక్క ఓన్లీ నేషనల్ పార్క్ అంట అది ఏ రాష్ట్రం అని అడుగుతున్నాడు కింద ఆప్షన్స్ చూస్తే మనకు ఉత్తరప్రదేశ్ ఉంది బీహార్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది జార్ఖండ్ ఉంది మధ్యప్రదేశ్ ఉంది ఓకే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బీహార్ ఓకే ఈ వాల్మీకి నేషనల్ పార్క్ అనేది బీహార్లో ఉందనమాట బీహార్ రాష్ట్రం యొక్క ఏకైక నేషనల్ పార్క్ ఇంకా చాలా ఇంపార్టెన్సెస్ ఉన్నాయి వాల్మీకి నేషనల్ పార్క్కి ఇది రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది అది ఎందుకనే చూద్దాం ఫస్ట్ ఇంపార్టెన్సెస్ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి బీహార్లో ఉన్న ఏకైక నేషనల్ పార్క్ పేరు ఏంటంటే వాల్మీకి నేషనల్ పార్క్ అదేవిధంగా ఇది ఓన్లీ నేషనల్ పార్క్ కాదు ఇది ఒక టైగర్ రిజర్వ్ అదేవిధంగా ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఓకే ఈ వాల్మీకి నేషనల్ పార్క్ లేదా టైగర్ రిజర్వ్ లేదా వైల్డ్ లైఫ్ శాంక్యు శాంఛురీ అనేది బీహార్లో ఏకైక నేషనల్ పార్క్ నెక్స్ట్ ఇది ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఇండియా నేపాల్కి బార్డర్లో ఉంది ఓకే సో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే ఇండియాకి నేపాల్కి బార్డర్లో ఉన్న నేషనల్ పార్క్ పేరేంటి కింద ఆప్షన్స్ ఇస్తాడు వాటిలో మనం గుర్తుపెట్టాల్సింది ఏంటంటే వాల్మీకి నేషనల్ పార్క్ ఓకే అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక నది ఒడ్డున ఉంది అనమాట ఏ నది అంటే అది గండక్ అనే ఒక నది ఒడ్డున ఉంది ఓకే ఇంకా సో క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే విచ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ పార్క్స్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ గండక్ అని అడుగుతాడు మన ఆప్షన్ ఏంటి వాల్మీకి నేషనల్ పార్క్ ఓకే సో బీహార్లోని ఏకైక నేషనల్ పార్క్ అన్న వాల్మీకి నేషనల్ పార్కే నెక్స్ట్ ఇండియా నేపాల్ బార్డర్లో ఉన్న నేషనల్ పార్క్ అన్న వాల్మీకి నేషనల్ పార్కే నెక్స్ట్ గండక్ రివర్ ఒడ్డున నేషనల్ పార్క్ అన్నా సరే మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి వాల్మీకి నేషనల్ పార్క్ నెక్స్ట్ ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ వాల్మీకి నేషనల్ పార్క్ రీసెంట్గా న్యూస్లో ఎందుకు ఉందంటే ఈ వాల్మీకి నేషనల్ పార్క్ ఏరియాలో అరౌండ్ నూట యాభై వల్చర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట మనం అంతరించిపోతున్న పక్షి జాతికి చెందిన రాబందుల్ని ఒక నూట యాభై రకాలని ఈ వాల్మీకి నేషనల్ పార్క్ రీజియన్లో ఐడెంటిఫై చేయడం జరిగింది అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది సో ఆ విధంగా ఇది ఏదో రకంగా కంపల్సరీగా దీని నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ యొక్క థీమ్ ఏంటి రెండు వేల ఇరవై ఒకటికి ఓకే కింద ఆప్షన్ చూసినట్టయితే మనకి కోఆపరేటివ్స్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అని ఉంది కోఆపరేటివ్స్ ఫర్ ఎస్టర్డే టుడే అండ్ టుమారో అని ఉంది కోఆపరేటివ్స్ ఫర్ ఎవ్రీ కమ్యూనిటీ నెక్స్ట్ లాస్ట్ వచ్చి రీబిల్డ్ బెటర్ టుగెదర్ సో మనకి ఇక్కడ ఆన్సర్ మీద క్లారిటీ లేదు సో ఆవియస్గా ఏం చేస్తాం అంటే మనం ఫోర్త్ ఆప్షన్ స్ట్రైక్అప్ చేసేస్తాము ఈ కోఆపరేటివ్స్ 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 అని కనిపిస్తుంది కదా ఈ మూడింటిలో ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకుంటాం కాకపోతే ఇక్కడ మన కర్మ కాలి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఇది రీబిల్డ్ బెటర్ టుగెదర్ ఓకే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ట్వంటీ ట్వంటీ వన్ యొక్క థీమ్ ఏంటంటే రీబిల్డ్ బెటర్ టుగెదర్ తెలుగులో అయితే దీన్ని ఇతివృత్తం అంటాం అనమాట ఓకే నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అసలు ఈ డేని ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సెలబ్రేట్ చేస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకొక కన్ఫ్యూజింగ్ థింగ్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ట్వంటీ ట్వంటీ వన్ ఎప్పుడంటే అంటే థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ అనమాట అలాగని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇది థర్డ్ జూలై జరుగుతుంది అంటే జరగదు ఓకే మరి ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుగుతుందంటే ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై అనమాట అంటే జూలై నెల మొదటి శనివారం జరుగుతుంది ఆ మొదటి శనివారం ఒకటో తారీఖు అయితే ఒకటిన రెండో తారీఖు అయితే రెండున మూడో తారీఖు అయితే మూడున అలా సోన్స్ అనమాట ఓకే సో ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే మనకు ఆన్సర్ ఏం పెట్టాలంటే థర్డ్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ అని పెడతాం అలా కాకుండా ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ ఎప్పుడు జరుగుతుందంటే కనుక ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ ఓకే రెండు వేల ఇరవై ఒకటి యొక్క ఇతివృత్తం ఏంటంటే రీబుల్ బెటర్ టుగెదర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రాజెక్ట్ బోల్డ్ వాజ్ రీసెంట్లీ లాంచ్ ఫ్రమ్ విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఓకే రీసెంట్లీ రెండు సార్లు రాశాను ఓకే రీసెంట్గా ఏదో ఒక రాష్ట్రం ప్రాజెక్ట్ బోల్డ్ అనే ఒక ఏమంటాం దాన్ని ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది అది ఏ రాష్ట్రం అని అడుగుతుంది ఆప్షన్స్లో మనకి గుజరాత్ ఉంది రాజస్థాన్ ఉంది హర్యానా ఉంది మధ్యప్రదేశ్ ఉంది కర్ణాటక ఉంది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే కరెక్ట్ ఆప్షన్ చెప్పే ముందు అసలు ప్రాజెక్ట్ బోల్డ్ అని ఏంటో తెలిస్తే మీరు కరెక్ట్ ఆప్షన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఓకే అసలు ప్రాజెక్ట్ బోల్డ్ అంటే ఏంటంటే బోల్డ్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంబు వయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ రౌట్ అంటే బ్యాంబూ వయాసిస్లో ఆన్ ల్యాండ్స్ ఇన్ రౌట్ అంటే కరువు ప్రాంతాల్లో మనం బ్యాంబూ వయాసిస్ ని స్థాపిద్దాం లేదంటే సృష్టిద్దాం అని చెప్పి దీని మీనింగ్ అనమాట సో దీని టార్గెట్ ఏంటంటే కరువు ప్రాంతాలు లేదా ఎడారి ప్రాంతాల్లో మనం వయాసిస్లు రూపొందించేటప్పుడు వాటి చుట్టూ మనం ఈ బ్యాంబూ ట్రేల్స్ని నాటామంటే ఎక్కువ వాటర్ని అవి స్టోర్ చేసుకుని నీటి నీరు త్వరగా ఇంకిపోకుండా అనమాట లేదంటే అయిపోకుండా చూస్తాయి సో వాటర్ వేస్టేజ్ తగ్గుతుంది ఎక్కువ వాటర్ స్టోర్ అవుతుంది మనకి ఓయాసిస్లు బాగా ఫామ్ అవుతాయి ఓకే సో ఇది ఈ ప్రాజెక్ట్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఓకే సో ఇప్పుడు చెప్పండి ప్రాజెక్ట్ బోర్డు అనేది ఎక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తారంటే మా నార్మల్ ఏరియాస్లో కాదు కదా ఇక్కడ ఓయాసిస్లో అది అంటున్నాం అంటే మనకి ఎడార్లోనే ఇంప్లిమెంట్ చేస్తాం సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ షుడ్ బి రాజస్థాన్ ఓకే సో ఇక్కడ ప్రాజెక్ట్ బోర్డ్ అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే రాజస్థాన్లో ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే కేవీఐసి అనే ఒక ఆర్గనైజేషన్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కేవీఐసి అంటే ఏంటంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనమాట ఓకే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషను రాజస్థాన్లో ఈ ప్రాజెక్ట్ బోర్డుని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకా వాడు తెక్కెక్కువైతే ఏ గ్రామంలో ఇంప్లిమెంట్ చేశారని అడుగుతాడు ఓకే నిచిల మాడ్వా అనే ఒక గ్రామంలో ఇది ఎక్కడ ఉందంటే ఉదయ్పూర్లో ఉంది నిచిలా మాడ్వా ఉదయ్పూర్ రాజస్థాన్లో కేవీఐసి అనే ఒక సంస్థ అంటే ఖాళీ ఖాదీ సారీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఈ ప్రాజెక్టు ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎంత క్లారిటీ ఉండాలి క్వశ్చన్ మీద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్స్ చీఫ్ మినిస్టర్ దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఓకే ఓకే దీని మీనింగ్ ఏంటంటే రీసెంట్గా ఏదో ఒక రాష్ట్రం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేసిందంట ఓకే ఆ రాష్ట్రం ఏంటని అడుగుతున్నాడు ఆప్షన్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బీహార్ తమిళనాడు ఒడిషా ఉంది ఓకే సో వెంటనే మనకి కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అసలు దళిత ఎంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి ఎవడు ఇంప్లిమెంట్ చేశాడు అని దీన్నే నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే వెంటనే ఆన్సర్ చెప్పేస్తారు దళిత బంధు పథకాన్ని రీసెంట్గా అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే వెంటనే తెలంగాణ అని చెప్పేస్తారు ఓకే సో ఇక్కడ దళిత ఎంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ నథింగ్ బట్ దళిత బంధు స్కీమ్ అనమాట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అలా కన్ఫ్యూజింగ్ చేస్తారు ఓకే సో ఇక్కడ దళిత ఎంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ రీసెంట్గా ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ నెక్స్ట్ చిన్న క్లారిటీ మనకి ఈ తెలంగాణ స్టేట్ కాబట్టి మనం అంత ఫోకస్ చేయం కాకపోతే దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఓకే సో దీనికోసం మనం మనం అంటే తెలంగాణ గవర్నమెంట్ పన్నెండు వందల కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది ఓకే ఈ దళిత బంధు స్కీమ్ ఏంటంటే దళిత ఎంపర్మెంట్ ప్రోగ్రామ్ కింద పన్నెండు వందల కోట్ల బడ్జెట్ని కేటాయించడం జరిగింది దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే నూట పంతొమ్మిది అసెంబ్లీ కాన్స్టిట్యుట్లీలో దీ ఈ అమౌంట్ని యూజ్ చేయడం జరుగుతుంది ఓకే సో ఈ అమౌంట్ దేనికంటే దళిత్ స్కీ టెన్ ల్యాక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద ఓకే సో దళిత బండు స్కీమ్ అన్నా దళిత ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అన్నా సార్ మనకి మైండ్లో ఏ స్టేట్ ఉండాలంటే తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆర్గనైజేషన్ హ్యాజ్ రిలీజ్డ్ ద రిపోర్ట్ టైటిల్డ్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ వన్ అని ఈ ఆర్గనైజేషన్ రీసెంట్గా రిలీజ్ చేసింది నేను ఆప్షన్స్లో డబ్ల్యూహెచ్ఓ ఉంది యూనిసెఫ్ ఉంది యునెస్కో ఉంది యూనివోడీసీ ఉంది అబ్దీజ్ ఉన్నాయి ఓకే సో ఈ ఫైవ్ మూడు కూడా మనకి ఫెమిలియర్ నేమ్స్ అనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ యూనిసాఫ్ కానీ యునెస్కో కానీ సో ఈ యుఎన్ఓడిసి అనేది ఏదో మనం క్రియేట్ చేసిన నేమ్లో ఉంది కాబట్టి ఇది స్ట్రైక్ ఆఫ్ చేసి మూడింటిలో ఏదో చూజ్ చేసుకుంటాం కాకపోతే ఇక్కడ ఆబియస్గా మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే యూఎన్ఓడిసి ఓకే ఈ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ వన్ రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటంటే యూఎన్ఓడిసి అసలు యుఎన్ఓడిసి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్ ఓకే డ్రగ్ అండ్ క్రైమ్ కి సంబంధించిన ఒక ఆర్గనైజేషను దీన్ని హెడ్ హెడ్ ఆర్గనైజేషన్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇంకో చెప్పాలంటే యుఏ యు యుఎన్ఓడిసి అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క అనుబంధ సంస్థ ఓకే దీని మెయిన్ ఫోకస్ దీని మీద ఉంటుందంటే డ్రగ్ అండ్ క్రైమ్స్ మీద ఉంటుంది ఈ ఆర్గనైజేషన్ రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి డ్రగ్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది ఓకే అకార్డింగ్ టు దిస్ రిపోర్టు మన ప్రపంచ జనాభాలో అరౌండ్ రెండు వందల ఐదు మిలియన్ల జనాలు ఈ డ్రగ్స్కి బానిసలై ఉన్నారనమాట ఓకే సో అంత డీటెయిల్గా అడగడు కానీ సింపుల్గా ఈ రిపోర్ట్ని ఈ ఆర్గనైజేషన్ అంటే మనం ఈఎన్ఓడిసిఐ డి ఫర్ డ్రగ్స్ సి ఫర్ క్రైమ్స్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఓకే ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కేకే శైలజ హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ద సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ సియుయూ ఓపెన్ సొసైటీ ప్రైజ్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్ ఓకే కేకే శైలజ అనే ఆవిడకి రీసెంట్గా ఒక అవార్డు వచ్చింది అన్నమాట ఈ అవార్డు అంటే సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ ఓపెన్ సొసైటీ ప్రైజ్ అనేది ఒక ప్రైజ్ రావడం జరిగింది ఆవిడ ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నాడు ఆప్షన్స్లో తమిళనాడు ఉంది కేరళ ఉంది కర్ణాటక ఉంది అస్సాం ఉంది ఆంధ్రప్రదేశ్ ఉంది ఓకే సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కేరళ ఓకే కేకే శైలజ గారు కేరళకు చెందిన వ్యక్తి అనమాట ఈవిడ నిక్నేమ్ ఉంటుంది ఆ నేమ్ ఏంటంటే శైలజా టీచర్ అంటారు ఈవెన్ని ఓకే అంటే ఈవిడ ఒకప్పుడు టీచరు కాకపోతే ఈవిడ హెల్త్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు కేరళ రాష్ట్రానికి ఓకే ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సింపుల్ గా క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఎలా అంటే రీసెంట్ గా సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ అవార్డు అందుకున్న కేకే శైలజ లేదంటే శైలజ టీచర్ గారు కేరళకు చెందిన ఏ క్యాబినెట్ మినిస్టర్ అంటే ఏ కేబినెట్ లో పనిచేశారని అడగవచ్చు కింద ఆప్షన్స్ లో హెల్త్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇలా ఆప్షన్స్ ఇస్తాడు మన అక్కడ శైలజా టీచర్ అని కానీ లేదంటే ఇక్కడ ఇది యూరోపియన్ సొసైటీ వాళ్ళ ఎడ్యుకేషన్ ప్రైజ్ అని కానీ మనం చూసి లో ఎడ్యుకేటెడ్ మినిస్టర్ అని ఉంటే అది పెట్టేస్తాం హెల్త్ మినిస్టర్ అని పక్కకు తోసేసి ఓకే కాకపోతే ఈవిడ హెల్త్ మినిస్టర్గా పనిచేశారు సో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకే ఈవిడ ఫార్మర్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ కేరళ అనమాట నెక్స్ట్ ఈ అవార్డు ఎందుకోసం వచ్చిందంటే ఇవిడికి పబ్లిక్ హెల్త్ సర్వీసెస్కి ఈవిడ అందించిన సేవలకి ఓకే యాజ్ ఎ హెల్త్ మినిస్టర్గా పబ్లిక్ హెల్త్ సర్వీసెస్కి ఇవి అందించిన సేవలకి గుర్తుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట ఈ యూనివర్సిటీ వాళ్ళు ఓకే అంతేగాని మీరు టీచర్ అని చెప్పి ఇవ్వలేదు ఈ అవార్డు నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ ద కంపోజర్ ఆఫ్ ద అఫీషియల్ థీమ్ సాంగ్ ఆఫ్ ద ఇండియన్ ఒలింపిక్ టీమ్ ఆఫ్ టోక్యో ట్వంటీ ట్వంటీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడా ఓకే టోక్యో ట్వంటీ ట్వంటీకి మన ఇండియా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మన ఇండియన్ టీంని ఎంకరేజ్ చేస్తూ ఆ సాంగ్కి కంపోజర్ ఎవరు అని ఆప్షన్స్లో యార్ రెహమన్ ను అమిత్ త్రివేది శంకర్ మహాదేవన్ ఎస్ఎస్ తామన్ మోహిత్ చౌహాన్ ఓకే సో మ్యాక్స్ ఆఫ్ ద కేసెస్ మనం ఏఆర్ రహమాన్ అనుకుని ఏఆర్ రహమాన్ చూజ్ చేసుకుంటాం కాకపోతే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మోహిత్ చౌహాన్ ఓకే కరెక్ట్ ఆప్షన్ మోహిత్ చౌహాన్ ఈయన రిలీజ్ చేసిన సాంగ్ ఏంటంటే తూ థాన్లే అని చెప్పి ఒక సాంగ్ రిలీజ్ చేశాడు ఓకే కొన్ని సందర్భాల్లో ఈ సాంగ్ లిరిక్ కూడా అడగొచ్చే సాంగ్ అని తూ థాన్లే ఓకే టీటీఎల్ సింపుల్గా టీటీఎల్ అని గుర్తుపెట్టుకోండి మోహిత్ చౌహాన్ టీటీఎల్ ఓకే నెక్స్ట్ దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే మన స్పోర్ట్స్ మినిస్టర్ అంటే క్రీడా శాఖ మంత్రి అయిన కిరణ్ రిజ్జు గారు లాంచ్ చేయడం జరిగింది ఈ టోకే ట్వంటీ 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 ట్వంటీకి కి ఇండియన్ ఒలింపిక్ టీం యొక్క అఫీషియల్ సాంగ్ టూ థానిలే అనే సాంగ్ ని కంపోజ్ చేసింది ఎవరంటే మోహిత్ చౌహాన్ లాంచ్ చేసింది ఎవరంటే మన స్పోర్ట్స్ మినిస్టర్ కిరేన్ రిజ్జు నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ అనౌన్స్డ్ క్యాష్ రివార్డ్స్ ఫర్ హావింగ్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యున్సీస్ ఓకే ఏదో ఒక మన భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రము ఏం చేసిందంట ఎక్కువ మంది పిల్లలు ఉన్నందుకు క్యాష్ రివార్డ్స్ని ప్రకటించిందంట సో అభియాస్ ఈ క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైపోయింది కదా సో ఆ రాష్ట్రం ఏదైనా అడుగుతున్నాడు ఆప్షన్స్లో ఏమన్నా అంటే హర్యానా ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది బీహార్ ఉంది మిజోరాం ఉంది నన్ ఆఫ్ దేశ్ ఓకే సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మిజోరాం మిజోరాం అనే రాష్ట్రంలో ఒక కాన్స్టిట్యున్సీలో ఏం చేశారంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు క్యాష్ రివార్డు వన్ ల్యాక్ క్యాష్ రివార్డు ప్రకటించడం జరిగిందనమాట ఓకే ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఇన్ఫెర్టిలిటీ రేట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది అంటే వంధ్యత్వం అంటే పురుషుల్లో సంతాన లోపం విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా గ్రోత్ రేట్ కూడా విపరీతంగా తగ్గిపోతుంది సో ఈ కారణాల వల్ల ఆ కాన్స్టిట్యున్సీలో జనాభాని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేశారంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళకి వన్ ల్యాక్ క్యాష్ అవార్డు ఇచ్చి ఇచ్చారన్నమాట ఓకే నెక్స్ట్ అది ఏ కాన్స్టిట్యువెన్సీ అని కూడా అడగవచ్చు ఐజ్వాల్ ఈస్ట్ టూ అనమాట ఐజ్వాల్ ఈస్ట్ టూ అసెంబ్లీ సింపుల్ సింపుల్గా మిజోరాం ఐజ్వాల్ అని గుర్తుపెట్టుకోండి మిజోరాం ఐజ్వాల్ కాన్స్టిట్యున్సీలో ఏం చేశారంటే వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ ఇచ్చారు నెక్స్ట్ క్యాష్ ప్రైజ్ ఇచ్చింది ఎవరంటే స్పోర్ట్స్ మినిస్టర్ ఆ రాష్ట్రం యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ క్యాష్ ప్రైజ్ని ఆయన పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆయన పేరు ఏంటంటే రాబర్ట్ రొమావియా రోయతే ఓకే ఆ స్పోర్ట్స్ మినిస్టర్ పేరు ఏంటంటే రాబర్ట్ రొమావియా రోహిత అని ఆయన ఈ వన్ ల్యాక్ క్యాష్ ప్రైజ్ ని అనౌన్స్ చేయడం జరిగింది ఎక్కడంటే మిజోరాం ఐజావల్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ కంట్రీ హాస్ లాంచ్ ద వరల్డ్స్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ గ్రీన్ రేటింగ్ సిస్టమ్ ఫర్ హై స్పీడ్ రైల్ ఓకే ఏదో ఒక దేశం ఏం చేసిందంట హై స్పీడ్ ట్రైన్లకి గ్రీన్ రేటింగ్ సిస్టమ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లాంచ్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా ఆ కంట్రీ ఏది అంటున్నాడు ఆప్షన్స్లో జపాన్ ఉంది ఇండియా ఉంది యూఎస్ఏ ఉంది ఇజ్రాయిల్ ఉంది చైనా ఉంది మనం ఆబ్వియస్గా హై స్పీడ్ రైల్ అంటే జపాన్ అని పెట్టేస్తాం కాకపోతే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మన కంట్రీ ఇండియా ఓకే ఇండియా లాంచ్ రీసెంట్గా హై స్పీడ్ రైల్ స్టేషన్లో ఎనర్జీ ఎఫిషియెంట్ కాన్సెప్ట్ని అప్లై చేయడానికి ఎనర్జీ ఎఫిషియంట్ కాన్సెప్ట్ అంటే మనం పవర్ సేవింగ్ని వీటన్నిటిని కూడా అప్లై చే ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేశారంటే గ్రీన్ రీడింగ్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది ఓకే సో కంట్రీ ఏంటంటే మన ఇండియానే నెక్స్ట్ ఇంజిన్ డ్యూటీ ద నాసాస్ రోబోటిక్ హెలికాప్టర్ ఆపరేటింగ్ ఆన్ విచ్ ఆస్ట్రో ఆస్ట్రోనామికల్ బాడీ ఇక్కడ ఆస్ట్రోనామికల్ బాడీ అంటే ఏం లేదు ఏ గ్రహం మీద ఆపరేట్ చేస్తున్నాడు ఓకే సింపుల్గా ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే నాసా వాళ్ళు రీసెంట్గా ఒక బుల్లి హెలికాప్టర్ కనిపెట్టి ఏదో ఒక గ్రహం మీద వదిలారు దాని పేరు ఏం పెట్టారు ఇంజిన్ డ్యూటీ అని పెట్టారు ఓకే అది ఏ గ్రహం మీద వదిలారని మూర్స్ మూను మార్స్ వీనస్ జూపిటర్ నెప్చోన్ సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మ్యాక్స్ ఆఫ్ ద క్వశ్చన్స్ ప్రజెంట్ మనం ఏ గ్రహం మీద రీసెర్చ్ చేస్తామంటే మార్స్ మీదే చేస్తున్నాం ఓకే మూన్ అయిపోయింది ఇంకా వీనస్ జూపిటర్ నెప్చ్యూన్ వీటి మీద మనం అంత చేసే అంత క్రియేటివిటీ ఇంకా మనకు రాలేదు సో ప్రజెంట్ అన్ని దేశాలు ఏ గ్రహం మీద పడ్డాయంటే మార్స్ సో ఇలా ఏమన్నా క్వశ్చన్ అడిగి ఏ గ్రహం అని అడిగితే కనుక మీరు నైంటీ పర్సెంట్ మార్స్ ఆన్సర్ ఉంటుంది ఓకే అది చూసుకోండి నెక్స్ట్ ఈ నాసా అనేది మార్స్ ట్వంటీ అనే సారీ మార్స్ ట్వంటీ ట్వంటీ అనే ఒక మిషన్ని టార్గెట్గా పెట్టుకుంది అనమాట మార్చ్ ట్వంటీ ట్వంటీ అని ట్వంటీ ట్వంటీకి మాస్ గ్రహం మీద రీచ్ అవ్వాలని సో దానికోసం ఏం చేశారంటే మాస్ మీద రకరకాల పద్ధతుల్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు వీళ్ళు ఓకే అందులో ఒక పద్ధతి ఏంటంటే ఒక రోబోటిక్ హెలికాప్టర్ తయారు చేసి దాన్ని ఆ గ్రహం మీద ఎగిరి ఎగిరిస్తున్నారు సో ఎగిరేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి ఆ హెలికాప్టర్ వెళ్ళి ఫొటోస్ తీసుకు అనమాట ఓకే రీసెంట్గా అది ఎయిత్ ఫ్లైట్ అంటే ఎనిమిదోసారి ఆ గ్రహాన్ని కంప్లీట్ చేసింది అందుకని ఈ హెలికాప్టర్ అనేది న్యూస్లో ఉంది ఆ హెలికాప్టర్ పేరు ఏంటంటే ఇంజిన్ ప్రయోగించిన ఆర్గనైజేషన్ ఏదంటే నాసా ఏ ఆస్ట్రానామికల్ బాడీ లేదంటే ఏ గ్రహం మీద అంటే మార్స్ ఏ ప్లాన్ లో భాగంగా అంటే మార్చ్ ట్వంటీ ట్వంటీ మిషన్లో భాగంగా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వరుణ అండ్ అస్సీ వరుణ అండ్ అస్సీ రివర్స్ విచ్ వర్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఫ్లో త్రూ విచ్ ఇండియన్ స్టేట్ ఈ వరుణ అస్సీ అనే రెండు రివర్స్ రీసెంట్గా న్యూస్ లో ఉన్నాయి అవి ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి అని ఓకే ఆప్షన్స్లో సిక్కిం ఉంది ఉత్తరప్రదేశ్ ఉంది ఒడిషా కర్ణాటక తమిళనాడు ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఓకే ఈ వరుణాండ సి రివర్స్ ఉత్తరప్రదేశ్ గుండా ప్రవహిస్తున్నాయి ఓకే నెక్స్ట్ ఇది రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ అనే ఒక సంస్థ ఉంది మనకి ఎన్జిటి అంటాం దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇదేంటంటే కొంచెం పర్యావరణహితమైన పనులన్నీ చేపడుతుంది సో ఆ సంస్థ ఏం చేసిందంటే రీసెంట్ గా ఈ వరుణాసి రివర్స్ ని రిజ్యూనేట్ చేయడానికి అంటే క్లీన్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ రెండు రివర్స్ ని రిజ్యూనేట్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఓకే ఇలా ఎందుకు కమిటీ అంటే ఈ రెండు రివర్స్ వెళ్ళి మనకి గంగా నదిలో కలుస్తున్నాయి ఈ వరుణాసి రివర్స్ గంగా నదిలో కలుస్తున్నాయి కాకపోతే గంగా నదిలో కలవడానికి ముందుగా ఏం చేస్తున్నారంటే ఈ రెండు రివర్స్ లో కూడా చెత్త పర్యావరణం సారీ పారిశ్ర పరిశ్రమల నుంచి వచ్చిన వేస్టేజ్ అంతా కూడా క్లీన్ చేయకుండా ఆ చెత్తను క్లీన్ చేయకుండా యాజ్ టీ దీంట్లో కలిపేస్తున్నారు సో ఈ రెండు రివర్స్ కూడా పొల్యూట్ అయిపోయి నెక్స్ట్ స్టెప్గా ఎందుకు కలిసిన చెప్పాను గంగానదిలో కలిసి గంగానదిని కూడా పొల్యూట్ చేసేస్తున్నాయి ఓకే అందుకని ఇప్పుడు గంగానదిని క్లీన్ చేయాలంటే ముందు ఈ రెండు రివర్స్ని క్లీన్ చేయాలని చెప్పి ఏం చేశారంటే ఈ రెండు రివర్స్ని క్లీన్ చేయడానికి లేదంటే రిజ్యూనేట్ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సో అందుకని ఇది న్యూస్లో ఉందన్నమాట సో ఈ రెండు రివర్స్ ఏ స్టేట్లో ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ కెనెత్ కౌండా హూ వాజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ వాజ్ ద ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇచ్ కంట్రీ అంటే ఏ దేశం యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు ఈ కెనెత్ కౌండా అనేవాడు ఓకే ఈయన చాలా మంచి వ్యక్తి చాలా ఇంపార్టెంట్ నేమ్ అనమాట ఇది ఓకే కింద ఆప్షన్స్లో ఏమున్నాయంటే నైజీరియా ఉంది కెన్యా ఉంది జాంబియా ఉంది కాంగో ఉంది నన్ ఆఫ్ దీస్ ఉన్నాయి ఓకే సో ఈ కెనెత్ కౌండా అనే ఆయన జాంబియా యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడు ఓకే ఈ జాంబియా దేశానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్వాతంత్రం రావడం జరిగింది ఆ స్వాతంత్రం వచ్చినప్పుడు అధ్యక్షుడు ఎవడంటే ఈ కినెత్ కౌండా అనే ఆయన ఓకే ఈయన దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా ఈ జాంబియా యొక్క అధ్యక్షుడిగా కొనసాగడం జరిగింది ప్రెసిడెంట్గా కొనసాగడం జరిగింది ఈ తొంభై ఏడు తర్వాత కూడా ఎవడో పీకేస్తే ఈయన దిగిపోలేదు ఈయన అప్పట్లో ఆఫ్రికాలో ఎయిడ్స్ ఎక్కువగా ప్రబలుతుందని చెప్పి ఈ ఎయిడ్స్ వ్యాధికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి ఈయన దిగిపోవడం జరిగింది ఓకే అందుకని ఈయన చాలా ఇంపార్టెంట్ నేమ్ రీసెంట్గా మరణించడం జరిగింది కాబట్టి గ్యారంటీ అడిగే క్వశ్చన్ ఇది కెనెత్ కౌండ్ అని ఆయన జాంబియాకి ప్రెసిడెంట్గా పనిచేశాడు ఎప్పటి నుంచి అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు నైంటీ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ యాజ్ పర్ ద రిపోర్ట్ ద కాస్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా బై వాట్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ ప్రావర్టీ రేట్ వుడ్ ఇంక్రీజ్ బై ట్వంటీ ఫార్టీ డ్యూ టు క్లైమేట్ చేంజ్ ఓకే రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ఏంటంట ద కాస్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా ఓకే సో ఈ రిపోర్ట్ ప్రకారము రెండు వేల నలభై వచ్చేసరికి మన పావర్టీ రేటు అంటే పేదరిక శాతం ఎంతవరకు పెరుగుతుంది అని అడుగుతున్నాడు దీనివల్ల పెరగాలి క్లైమేట్ చేంజ్ వల్ల ఓకే ఆప్షన్స్ టూ పర్సెంట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ టెన్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఇక్కడ మనకి రెండు విషయాల మీద క్లారిటీ ఉండాలి అసలు ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారు ఓకే ఆ రిపోర్ట్లో మనకి ఈ క్లైమేట్ చేంజ్ ఎంతవరకు చేంజ్ అవుతుందని మనకి ఆ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కాస్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా అనే రిపోర్ట్ని రిలీజ్ చేసింది మన ఇండియన్ ఆర్గనైజేషన్ కాదు ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అంటే ఓడిఐ అనే చెప్పి ఒక లండన్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసింది ఓకే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందంటే లండన్లో ఉంటుంది ఆ ఇన్స్టిట్యూట్ పేరు ఏంటంటే ఓడిఐ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనమాట ఓకే ఆ ఇన్స్టిట్యూట్ రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది ఎవరి మీద మన ఇండియా మీద ద కాస్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ఓకే అంటే క్లైమేట్ చేంజెస్ వల్ల మన ఇండియాకు వచ్చిన ప్రభావం అనమాట మన ఇండియాలో చూపించబోయే ప్రభావం అని దాని అర్థం ఓకే ఈ రిపోర్ట్ ప్రకారం రెండు వేల నలభై నాటికి మన ప్రాపర్టీ రేటు అంటే మన పేదరిక శాతం ఎంతవరకు పెరుగుతుంది అంటే త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు పెరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ ఓకే ఇదే రిపోర్టు ఇంకోటి కూడా చెప్పడం జరిగింది అదేంటంటే రెండు వేల వందవ సంవత్సరం వచ్చేసరికి మన ఇండియా జీడిపిలో మూడు నుంచి పది శాతాన్ని కోల్పోతుంది ఎందుకు కోల్పోతుందంటే డ్యూ టు క్లైమేట్ చేంజ్ ఈ వాతావరణ పరిస్థితుల్లో మార్పుల వల్ల కాలుష్యం వల్ల మన ఇండియన్ జీడిపిలో మూడు నుంచి పది శాతాన్ని కోల్పోతుందని కూడా చెప్పడం జరిగింది ఓకే ఈ రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడతో ఈరోజు క్రియేట్ చేసిన క్వశ్చన్స్ అయిపోయాయి నెక్స్ట్ క్లాస్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం ఇప్పటిదాకా చెప్పిన క్వశ్చన్స్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ కానీ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్